నమస్తే ఇక దేశ వ్యాప్తంగా కూడా మణిపూర్ కు సంబంధించి ఇక నిరసన వ్యక్తం అవుతా ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి కాంగ్రెస్ నేత కావచ్చు ప్రతి పౌరులు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు నూట నలభై కోట్ల ప్రజలు వాళ్ళ సిగ్గుగా భావిస్తా ఉన్నారు సో నిజంగా ఆ మణిపూర్ ఘటనకు సంబంధించి కూడా చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం పాటు ఇక సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ గారు ఉన్నారు వారి అధ్యక్షున ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఎట్లా చూసుకోవచ్చు మణిపూర్ ఘటనపై ప్రధాన ప్రధాని విమర్శలు చూస్తాం ప్రధాని నరేంద్ర మోడీ గత తొమ్మిది సంవత్సరాలు ఏ విధంగా అయితే దేశ ప్రజలను మోసం చేస్తున్న ఒక ఉదాహరణ మళ్ళీ ఒకసారి మనం మణిపూర్లో చూడడం జరుగుతుంది ఒకవైపు గత ఎనభై రోజుల నుంచి మణిపూర్లో జరుగుతున్న సంఘటనల పైన ఎప్పుడు స్పందించకుండా అంతేకాకుండా ఈరోజు ఎలాంటి స్థాయికి వెళ్ళిందంటే అక్కడున్న మహిళలని ఏ విధంగా హింస చేసి అత్యాచారాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూడడం జరుగుతుంది సిగ్గుండాలి నరేంద్ర మోడీకి అదేవిధంగా ఆయన ప్రభుత్వానికి అక్కడ బీజేపీ ప్రభుత్వం సిగ్గుండాలే వెంటనే అక్కడ ప్రెసిడెంట్ రూళ్ళు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వరుసగా ఆ ఘటన తర్వాత ఆ ఇద్దరు మహిళల తర్వాత కూడా వరుసగా మరే మరో వేరే ఘటనలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి పోలీస్ కంప్లైంట్ ఫైల్ అవుతూ ఉన్నాయి ఎట్లా చూసుకోవచ్చు మణిపూర్ దీనికి ఒకటే సొల్యూషన్ దీనికి అక్కడ ఉన్న ప్రస్తుతం గవర్నమెంట్ దీనికి అంతా కూడా బాధ్యత వహించేసి వెంటనే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ బర్కరాస్ చేసి ప్రెసిడెంట్ రూళ్ళు ఇంప్లిమెంట్ చేసి అక్కడ ఉన్న ఆర్మీ మొత్తం అక్కడ డిప్లాయ్ చేసి ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేయాలని చేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం ఈరోజు అక్కడ జరుగుతున్న సంఘటనలను మేము సోషల్ మీడియాలో వాట్సాప్లలో చూస్తున్నాం ప్రతి ఒక్క భారత పౌరుడు అనే ప్రతి ఒక్కడు కూడా బాధతో తలదించుకుంటున్నాడు ఇది భారతదేశంలో జరుగుతున్న ఇన్సిడెంట్లు ఇవన్నీ మాకు తెలిసి బహుశా ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేవు ఈరోజు ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే మనం అందరం కూడా సిగ్గుతోని తలదించుకుంటున్నాం వెంటనే అమిత్ షా కావచ్చు మరి మన ముఖ్యంగా కిషన్ రెడ్డి ఎవరైతే నార్తన్ స్టేట్ డెవలప్మెంట్ యూనియన్ మినిస్టర్ ఉన్నాడో సిగ్గుండాల కిషన్ రెడ్డికి ఆడ ఆడ డెవలప్మెంట్ ఇదేనా డెవలప్మెంట్ మోడల్ కిషన్ రెడ్డి తీసుకొచ్చిన డెవలప్మెంట్ మోడల్ ఇదేనా అని ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా కిషన్ రెడ్డి ఒకవైపు మళ్ళీ రాష్ట్రంకి వచ్చి ఈడేదో డబుల్ బెడ్రూమ్లో గురించి కొట్లాడుతున్నారు సిగ్గుండాల కిషన్ రెడ్డికి ఎందుకంటే అంత పెద్ద అంత పెద్ద సంఘటన జరుగుతుంటే కనీసం ఆడ పోయి పరమర్శించడానికి కూడా కిషన్ రెడ్డి పోలేడు అంతేకాకుండా కిషన్ రెడ్డి చేయాల్సిన బాధ్యత ఏంటంటే అక్కడ జరుగుతున్న దానిపైన రివ్యూ మీటింగ్ చేయాలి అక్కడ ఉన్న ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ చేయాలి అక్కడ ఫీల్డ్ విజిట్ చేయాలి కానీ ఇక్కడ హాయిగా వచ్చేసి ఇంకొక బాధ్యత తీసుకొని వీడేదో పీక్తాడు వీడేమో చేస్తాడని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రమాణస్కీకరణ చేస్తుండు కబార్దార్ కిషన్ రెడ్డి వెంటనే నువ్వు దానిపైన జరుగుతున్న దానిపైన స్పందించి నీ యొక్క వైఖరిని చూపెట్టకుంటే మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని వ్యక్త పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఈ సమయంలో కేవలం పార్లమెంట్ సమావేశాల సమయంలో ఈ అంశాన్ని పైకి తీసుకురావాలని చెప్తా ఉన్నారు ఎట్లా తీసుకోవచ్చు సార్ కేవలం ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మే నెలలో జరిగినటువంటి ఇష్యూను పార్లమెంట్ సమావేశంలో భాగంగా తెరమీతికి తీసుకొస్తారు అని చెప్పేసి కొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తారు ఎట్లా చూసుకోవచ్చు మే నెలలో జరిగిందా ఏప్రిల్ నెలలా జరిగిందా కాదు సంఘటన జరిగింది కదా ఎవరికైనా న్యాయం జరగాల కదా ప్రజలకు న్యాయం ప్రజలకు అన్యాయం జరిగితే ఏడా ప్రశ్నించాలే అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో ప్రశ్నించాలి కదా అది ఎప్పుడైనా జరిగించాను పార్లమెంట్ ఇప్పుడు పెట్టింది కానీ ఆ పార్లమెంట్లోనే అడుగుతాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడ అడగగలరని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్న అదాని అమ్మాయి మీద ప్రశ్నిస్తున్నానని రాహుల్ గాంధీ గారు డిస్క్వాలిఫై చేసిరు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అసెంబ్లీ ఆ పార్లమెంట్లో ఉంటే ఉచ్చ పడుతుండే ఒక్కొక్కరికి ఉచ్చా నరేంద్ర మోడీ అమిత్ షాకి ఉచ్చపడుతుండే ఏడా రాహుల్ గాంధీ ఉంటే ఏమైపోతుందని భయంతో వాళ్ళకి తెలుసు ఇలాంటి సంఘటనలు మేము చేయబోతున్నాం ఇలాంటి సంఘటనలు చేస్తే రాహుల్ గాంధీ పార్లమెంట్లు ఉంటే మన ప్రభుత్వం పడిపోతుంది ఉద్దేశంతోని ఒక ఉద్దేశంతో మా నాయకుడి పైన కావాలని కక్షపూర్తికంగా ఆయన డిస్క్వాలిఫై చేయడం జరిగింది మేము చెప్తున్నాం రేపు పార్లమెంట్లో దీని వాయిస్ రేజ్ చేస్తారు రేపు అసెంబ్లీ పెడితే అసెంబ్లీలో కూడా రేజ్ చేస్తాం ఇది కేవలం ఈ పోరాటం మొదలైంది ఎప్పటివరకైతే మనీ మణిపూర్ ప్రజలందరికీ న్యాయం జరగదో వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉందో అని బీజేపీ పార్టీ వచ్చాక మరి నరేంద్ర మోడీ పరిపాలన శాంతియుతంగా ఉంది దేశం మొత్తం అని చెప్తా ఉన్నారు కదా భారతదేశ ప్రజలందరికీ తెలుసు ఇవాళ జరుగుతున్న సంఘటనలే దానికి ఒక ఉదాహరణ యూపీలోనేమో వాడు బుల్డోజర్ అని చెప్పుకుంటే ప్రజా ప్రజల మీద దళితుల మీద బీసీల మీద వాడేమో టైంపాస్ చేస్తున్నాడు మణిపూర్ రాష్ట్రంలో ఈరోజు ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాం గుజరాత్ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లో ఒక ఎస్ ఒక ట్రైబుల్ ట్రైబుల్ వ్యక్తి పైన ఏ విధంగా ఉచ్చవోసిరో ఒకసారి సిగ్గుండాల బీజేపీ ప్రభుత్వం ఎక్కడనైతుందో వీళ్ళందరి పని అయిపోయింది వెంటనే వీళ్ళందరినీ కూడా ప్రజలందరినీ కూడా బుద్ధి చెప్పాలని కూడా మేము కోరుతున్నాం రైట్ ఇది మొత్తం మీద మణిపూర్ సంఘటన వరకు మేము అండగా ఉంటాము అది నిరసన వ్యక్తం చేస్తామని చెప్తా ఉన్నారు ఇక కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్